ఈరోజు అనంతపురం నగరంలో. రెండవ రోడ్డు మసీద్ దగ్గర గత 3 రోజులుగా కాలువలు నిండిపోయి రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నామండి. అయినప్పటికీ ఎటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్ హేమబిందు గారు కానీ ఇప్పటికీ పట్టించుకునే వైనం ఇక్కడ చూస్తున్నామండి. ఇది గత 3 రోజులుగా చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కార్పొరేటర్ గారు కొత్త కాలువ వేయాలని చెప్తున్నారంటండి. ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు దీనికి సంబంధించి. ఇక్కడ దోమలు చూస్తున్నారు, ఇక్కడ ఇప్పటికీ ఇక్కడ దోమలు సంసారాన్ని సాగిస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి దోమలు ఏర్పడి ఇప్పటికే జిల్లాలో ప్రజలు వ్యాధులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం అలాగే మున్సిపాలిటీ వారి నిర్లక్ష్యం ఇంత దారుణంగా ఉందని ఇక్కడ పరిస్థితులు చూపెడుతున్నాయి మనకి. ఇక్కడ స్థానికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికైతే ఇక్కడ హోటల్ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నామండి. హోటల్ దగ్గర ప్రజలు ఎలా తింటారండి ఇలాంటి ఎంత దరిద్రమైన పరిస్థితి ఇక్కడ చూస్తున్నామండి. ఇక్కడ స్థానికులు కూడా మాట్లాడుతున్నారండి. ఇక్కడ సమస్యలపై స్థానికులతో తెలుసుకున్నామండి. సార్ చెప్పండి సార్, మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ కంప్లైంట్ చేస్తున్నారు? ఇదే సమస్య కాదు, చాలా సంవత్సరాలు ఉన్నాయి, రెండో రోడ్లు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఇక్కడ డబ్బులు తీసుకుని డబ్బులు తీసుకుంటే తప్ప ఏం చెప్తున్నా మనకు అర్థం కాదు కదా. కాబట్టి వెంటనే ఆయన మాకు కంప్లైంట్ చేసినట్టు ఆ వర్కర్ డబ్బులు అడిగిన వర్కర్ పోయినా యాక్షన్ తీసుకున్నారు. అలాగే నిన్న పూడిగా తీశారని చెప్తున్నారండి. కానీ ఇక్కడ ఎలాంటి బ్లీచింగ్ పౌడర్ కానీ కనీసం సంబంధించిన వాడని పరిస్థితి కూడా లేదు. ఇక్కడ తిరిగేమంటాం, నీళ్లు ఫ్లోయింగ్ పారుతుండే కదా, పారే నీళ్ళలో బ్లీచింగ్ ఏమి వేసినా కొట్టుకొని పోతుంది అది. ముందు నీళ్లు పోయేదానికి ప్రయత్నం చేస్తున్నామండి. శానిటరీ సూపర్వైజర్ అయిన జానయ్య గారు ఇంకో సమస్య గురించి చెప్పారండి. సార్ మీ మాటలు వినాలనుకుంటాం, చెప్పండి సార్ పరిస్థితి. అనంతపురం పట్టణము విస్తీర్ణము కానీ డ్రైన్లు కానీ రోడ్లు కానీ పెరిగినాయి. అనుగుణంగా వర్కర్స్ కొంచెం శాట్ ఉన్నట్లు శాట్ ఉంది సార్. ఇక్కడ నుంచి అది పైన చూస్తారు, ఎయిట్ ఆఫీస్ నుంచి ఉత్తర్వు వస్తే తప్ప ఇక్కడ వర్కర్లు పెట్టుకునే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని కూడా మేము కొంచెం ఫేస్ చేస్తాం. ఇప్పుడు చూస్తున్న దృశ్యాలండి, ఇప్పుడు మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళు కేవలం ప్రజలు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నప్పటికీ పట్టించుకోకుండా కేవలం మీడియా వాళ్ళు వస్తే చెల్లించే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా గత 2 రోజులుగా కంప్లైంట్ చేస్తున్నప్పటికీ ఇలాంటి చర్యలు ఎందుకు చేపట్టలేదు? మీడియా వాళ్ళు వస్తే తప్ప ఇలాంటి చర్యలు జనాలకు ఉపయోగపడతాయా? చూడడం మీడియా వాళ్ళు అంటే ఇంకెందుకండి ప్రజలు ఎన్నుకున్నారు కార్పొరేటర్ ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ సిబ్బందుల్ని? ప్రజెంట్ మనకి అందుబాటులో మున్సిపాలిటీ గారు స్పందించి ఇక్కడ రావడం జరిగింది. సార్ చెప్పండి సార్, ఇది గత 2 రోజులుగా సమస్య ఉందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం మున్సిపాలిటీ యంత్రాంగం చెల్లించిన పరిస్థితి. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి రోడ్ల మీద ఇలాంటి నీళ్లు కాలువ నీళ్ళు రావడం ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితి కూడా చూస్తున్నాం అండి. సార్ చెప్పండి సార్, దీనికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? చేయడం కాదు, ఇప్పుడు డ్యామేజ్ చేసేసి కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసుకుని కాలువ చూడడం వల్ల ఈ ప్రాబ్లము మాన్యువల్ ఏం చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. సమస్య వస్తేనే మీరు కనపడతారు సార్? లేకపోతే ఇంత ముందు నుంచి స్థానికులు చాలా విధాలుగా చెప్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ నా దృష్టి రావడం ఇదే ఫస్ట్ టైం, ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్లో ఎప్పుడు కాల అంటే ఇక్కడ కల్వర్ట్ ఏర్పాటు చేసి దీనికి సంబంధించి డ్యామేజ్ చేస్తే తప్ప ఇక్కడ ఏర్పడే పరిస్థితి లేదు, క్లియర్ అయ్యే పరిస్థితి లేదంటారు? అది కంపల్సరీ చెప్పేసి. ఓకే బాలాజీ, థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికైతే ఇక్కడ మున్సిపాలిటీ యంత్రాంగం కానీ కార్పొరేటర్ల నిర్లక్ష్యం కానీ దగ్గర కనపడుతుందండి. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. కేవలం మీడియా వాళ్ళు వస్తేనే మీరు స్పందిస్తారా, ప్రజల సమస్యలు మీకు కాబట్టవా అనే పరిస్థితి ఇక్కడ చూస్తున్నారు. తోటి కార్పొరేటర్ 45వ వార్డు కార్పొరేటర్ అయిన లక్ష్మణ్ గారు అందుబాటున్నాడు. సార్ చెప్పండి సార్, మీ వార్డులో ఇంత నీట్గా స్వచ్ఛంగా స్వచ్ఛభారత్ నుంచి చర్యలు చాలా చేపడతారు, బట్ ఇక్కడ ఇలాంటి పరిస్థితి నుంచి ఏమన్నా? ఇది రీజన్ వచ్చేసి ఎక్స్టెన్షన్ ఎక్కువ ఉంది, వర్కర్లు కొంచెము తక్కువగా ఉన్నమాట అయితే నిజమే. ఎందుకంటే డివిజన్లో చాలా వరకు ఇప్పటికే అనంతపురం నగరం మొత్తం కూడా
ఎక్స్టెండ్ అయిపోయింది. గతంలో ఉన్న వర్కర్లు ఇప్పుడు కూడా ఒక 10 ఏళ్ళ నుంచి అదే వర్కర్లే కంటిన్యూ అవుతున్నారు. డివిజన్లతో పాటు చాలా వరకు అప్పుడున్న ఇంతకు ముందు ఉన్నటువంటి పాపులేషన్ వేరు, ఇప్పుడున్నటువంటి పాపులేషన్ వేరు. ఇంత గతంలో 10 ఏళ్ళ కిందట 150,000 నుంచి 2 లక్షల మంది పాపులేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పటికీ దాదాపు 5 లక్షల మంది పాపులేషన్ పెరిగింది. అదేవిధంగా ఒక 100,000 ఇండ్లు ఉంటే ఇప్పటికి దాదాపు 150,000 ఇండ్లు అనంతపురం నగరంలో పెరిగిపోయినాయి. ఇలాంటి చిన్న ఇష్యూని దీన్ని రోజు చూసి దాన్ని తీసుకుంటే సరిపోయేది, కాకపోతే ఎందుకో దాన్ని ఏ ఉద్దేశంతో మరి కాలం తీయకోకుండా పెట్టడం కూడా జరిగింది. అదైతే నిజమే, ఎందుకంటే నేను కూడా గమనించినాను, ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. కాకపోతే ఏదో చిన్న ఇష్యూ ఉన్నట్టని నాకు కూడా అనిపిస్తుంది. ఏదేమైనా కూడా కాకపోతే ప్రజలకు ఇబ్బంది లేకోకుండా చేయడం బాధ్యత అనేక కార్పొరేటర్లు అయితేనేమి, మున్సిపల్ అధికారులు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా చేయాల్సి వస్తుంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నో అభివృద్ధి వర్కులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అనంతపురం నగరంలో స్థానిక శాసనసభ్యులైనటువంటి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు, అదేవిధంగా మేయర్ గారు అయితేనేమి, డిప్యూటీ మేయర్ గారు అయితేనేమి, కార్పొరేటర్లు అందరూ కూడా పనిచేస్తున్నా కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న లోటుపాట్లతో నగరంలో ఇది, ఎందుకంటే నిన్న కూడా నేను చూశాను, ఏమన్నా మంచినీళ్ళు ఏమన్నా అక్కడ లీక్ అయిందేమో చూసి వెళ్ళాను, లేకుంటే నిన్న కూడా వచ్చి స్పందించి మా వరకు సహాయం చేసేవాళ్ళం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా సమస్యల్ని తీర్చడానికి మన అందరూ కూడా ముందు ఉండాలా, దీన్ని ముందు కూడా ఒకసారి మనం చెప్పడం జరిగింది. చెప్పి దాన్ని ఒక హోల్ వేసి తీసుకుంటే కానీ ఈ సమస్య వచ్చేదే కాదు. ఇది దీన్ని మరి కావాలని చేయడం జరిగింది. నాకు నిజంగా అయితే ఇంతకుముందు గతంలో 3 సార్లు చేశాను, ఇప్పుడు లేదు, దానికి సంబంధం లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటే ఎక్కడికైనా వెళ్తాను నేను, ఎందుకంటే మనకి సంబంధం లేని విషయం. ఏ స్టాండింగ్ కమిటీనా లేకుంటే కార్పొరేటర్ దానికి లేకోకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు కాబట్టి కంపల్సరీగా నేను ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సమస్య ఉంటే చూస్తాను. అంటే గతంలో ఇక్కడ సమస్యలు చాలా ఉన్నప్పటికీ కార్పొరేటర్ పైన చాలా దారుణం అని చెప్తున్నారు స్థానికులు. అయినప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, మీరే చెప్తున్నారండి. అయినప్పటికీ ఇక్కడ ప్రభుత్వాలు చలించిన పరిస్థితి, మున్సిపాలిటీ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది ఇక్కడ. దీనిపైన మీరు ఎలాంటి మాట చెప్పండి? అది ఎందుకంటే కదా మున్సిపాలిటీని అనేక లేదు, మున్సిపాలిటీ వర్కర్స్ని కానీ లేదంటే పాలక వర్గాన్ని కూడా అనేక లేదు. ఎందుకంటే గతంలో నేను ఇంతకు ముందే చెప్పాను మీకు, ఎక్స్టెండ్ అవుతున్నాయి చాలా వరకు, నగరం అభివృద్ధి చెందుతూ ఉంది, నగరంలో అవసరం ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. దాన్ని బట్టి దాన్ని పరిగణనలోకి తీసుకొని కంపల్సరీగా అక్కడ ఉన్న సమస్యని రెక్టిఫై చేయడానికి ప్రతి ఒక్కరూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అలసత్వం లేదు, ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే మా నేను పక్కన డివిజన్ అయినా కూడా నేను ఎందుకు గర్వంగా చెప్పుకోగలను అంటే చేసినాం, చాలా అభివృద్ధి చేసినాం. ఎక్కడైనా చూడండి, ఇంతకుముందు పందులు ఎలా ఉండేటివి, లేదంటే చెత్త ఎలా ఉండేటివి, కొత్తగా బండ్లు స్వచ్ఛ భారత్ కింద బండ్లు వచ్చినాయి, దాన్ని చేసుకుంటూ పోతే చిన్న ఇష్యూ ఇది. నిజంగా ఇక్కడ రావడానికి ఇష్యూ పెద్ద సమస్య కాదు, ఇది చిన్న ఇష్యూతోనే మనం ఒక 1 అవర్ దీంట్లో కాన్సన్ట్రేషన్ చేస్తే ఇమీడియట్గా అయిపోతుంది. ఇది ఒక సముద్రం నుంచి ఒక పెట్టి తీసేదానికి కూడా రాకోకుండా ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పడం జరిగింది. ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని తీయకపోవడం వల్ల ఈ రోజు ఇది జరిగింది. స్టూడియో కిషోర్ పరిస్థితి.